దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల్ని సంఘటితం చేయడానికి రైతు సమన్వయ సమితి ఏర్పాటైందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో అభిప్రాయపడ్డారు. రైతులకు ఏడాదికి ఎకరాకు 8,000 రూపాయలు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వీటికి గాను 12,000 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. ఇంత పెద్ద గొప్ప బాధ్యత అప్పగించినందుకు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చినట్లు గుత్తా తెలిపారు. మన పంట చేలు మొదలుపెట్టేప్పటి నుంచి పంట పండించి అమ్ముకునేటువంటి వరకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి, గ్రామ మండల అందరూ కూడా రైతాంగంతో ఒక సమన్వయంతో, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, మార్కెటింగ్ అధికారులు, సివిల్ సప్లైస్ అధికారులు అందరితో సమన్వయంతో రైతులకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలను అందుబాటు చేయడంతో పాటు అన్ని కార్యక్రమాలు చేయాలనేటువంటిది దీని యొక్క ఉద్దేశం.